అవసరం కప్పించారు లేదు నీ ఆస్తి చూసి అప్పించాను వాయిదాలు వేయకుండా ఏ రోజు ఒడ్డి ఆ రోజు కట్టేస్తా ఉండు అలాగేనండి రేయ్ ఏంట్రా మోత పెళ్ళిల్లో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు అందుకనే అడివిరాముడి సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవి మహాదేవన్ పాటలు ఏంట్రా ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి ఇంకా లేటెస్ట్ అంటే అడి దగ్గర లవ కోసం గుండమ కథ ఉంటాయి వాయించారంటే దొల తీరిపోద్ది నువ్వు నోర్మై హలో ఒక నిమిషం ఉండండి రేయ్ ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారు ఫోన్ వచ్చిందని చెప్పు ఇదిగో కామేశ్వరరావు హాయ్ సార్ ఏంటిది బ్లౌజు జాకెట్ కుట్టిమనిస్తే బాడీ కుట్టితవా నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైందా యాక్సిడెంట్ అయిపోవు అందుకే ఆది జాకెట్ వద్దు డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వు ఇవ్వలేదు సరేరా ఇదిగో ఎవ్వరు లేరు చిల్లర లేదు నెక్స్ట్ కాల్ చూసుకుందాం ఆ ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే ఏమడాయ్ మీ ఫ్రెండ్ వేణి గారు వచ్చారే ఎలా సత్యబాబా ఎలా ఉన్నావు కూర్చునే ఉన్నాను ఏంటోరా మీ కోసం నిన్నటి నుంచి కాలరిగా తిరుగుతున్నాను ఏ చెప్పలేసుకోలేదా ఏం కట్టేస్తావరా జోకులు టీ తోతావా ఏంటోరా ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు రే గఫరో రెండు టీ తయారు ఎదర సత్యబాబు కొట్టు నుంచి టీ ఆర్డర్ వచ్చింది మాకు వినపడింది మరి అటుకెళ్ళు నువ్వు అటు తిను సత్యబాబు గారు టీ ఆర్డర్ ఇచ్చింది తెమ్మని కాదు మరి వద్దని వద్దంటానికి ఆర్డర్ ఎందుకు నీలాంటి అదే ఎవడో ఇల్లు ఉంటాడు మరి ఎదుగు అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు ఆఖరికి ఎవరు లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు ఏంట్రా లచ్చో అలా అంటావేంట్రా నిన్ను 1000 చేయబదులు అడిగితే ఇస్తానన్నావుగా నిన్ను నువ్వేమన్నారా ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా రేపు 9 గంటలకల్లా ఇచ్చేస్తానన్నాను కదా ఇప్పుడు టైం ఎంతరా 10 తొమ్మిదింటికల్లా తిరిగి ఇచ్చేస్తానని పదింటికి వచ్చి తీసుకెళ్తానట నిన్ను డబ్బులు అడిగినందుకు చెప్పు వద్దులే లేడీస్ చెప్తాను నేను కొట్టుకోవాలరా మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు నా దేవరా బూటు వీడికి పరుగు దగ్గాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు వీడి చుట్టూ రోజు సేబదుల కోసం తిరిగితే చాలు రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు మీరు ఇలాంటి ఎవైడా నీకండి రేపటి నుంచి బరువు తగ్గించబడి అని బోర్నెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు సరేలే చేయబదులుకోవాలంటే యాదవకి ఏ వడ్డీ వేసేస్తానొచ్చుగా సత్యబాబు గారు ఈ నెల జీతం కొంత ముందిప్పిస్తారా ఎందుకు బాబు ఊరు నుంచి మా మరదలు వస్తుంది సీర కొనిద్దామని పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సీర కొనిస్తావా అవునరా రే నేను పెళ్లిలో రెండు ట్యూబ్లైట్లు పగలగొట్టావుంటా అది బిగిత్తుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది కాల్ జారినా చేయి జారినా నాకు సంబంధం లేదు బాటి ఖరీదు 850 రూపాయలు ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ వడ్డీ సెపరేటు